క్రియాయోగ సూక్తులు. నీవు ఆత్మసాక్షాత్కారం పొందిన నిన్ను చూసి అందరూ సంతోషిస్తారు. రాత్రి వచ్చిన కళ మేలుకోగానే నిజం కాదు. ఈ జన్మలో ముక్తి కావాలంటే ఎన్నో జన్మల సాధన ఇప్పుడు చేయవలెను. సత్కురిణి సాంగత్యంలో వెంటనే ముక్తి లభించును. నీ ఇష్ట వస్తువులలో అంతటా పరమాత్ముని దర్శించు. ఎక్స్రే మిషన్లాగా నీ లోపలి అహంకారం మమకారం చూపించి తొలగించును. ఆత్మజ్ఞాని గురుడు నీకు పరమేశ్వరుని దర్శింపచేయును. పవిత్రత ప్రేమ దయతో వ్యవహరించినచో స్త్రీ పురుష శత్రుమిత్ర సుఖదుఖ భేదం నుండి నీ నుండి పోవును. త్రిగుణాత్మకమైన ఆత్మ నిశ్చల క్రియా సాధనతో అనుభవమును చంచల మనసుకు శాంతి లేదు. తాబేలు వలె మనము నాలుకను పైకి మల్పి కళ్ళు మూసి మనస్సు దృష్టి ఆగ్నేయ చక్రంలోనికి తిప్పుకోవలెను. శ్వాసను నిశ్చలం చేసిన ఆత్మ సాక్షాత్కారం కలుగును. సత్యం పవిత్రత భోగ త్యాగం అహంకారం వదిలి ప్రేమ దయ కలిగి ఉన్నవారు సత్యయుగం వారు. ఎవరు ఏది చెప్పినా ఆచరించి దుఃఖములు పొందవలదు. వివేకంతో ఆత్మజ్ఞానుల బాటలో నడిచి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. నీ హృదయంలో ఎల్లవేళలా ప్రణవం ఓం మోగుతున్నది. ఆగ్నేయ చక్రంలో శ్వాస మనస్సు దృష్టి నిలిపి ఆత్మసూర్యుని దర్శించుము. దైవం కోసం గుడి గోపురాలు తీర్థాలు అడవులు శాస్త్రాలు వెతకనేలా ఆ దైవం నీలోనే ఉండగా ఈ జన్మలోనే తరించవలననే దృఢ సంకల్పం నీలో లేనిచో ఎన్ని జన్మలెత్తినా నిన్ను ఎవ్వరూ ఉద్ధరించలేరు. ప్రపంచంలో సుఖం వదిలి ఆత్మసుఖముకై ప్రయత్నించు వారికి ఆత్మసుఖం లభించును. మనస్సు పరమాత్మను వదిలి ప్రపంచంలోనికి వెళితే అన్నీ దుఃఖములే. నీవు సత్యం శాంతం సమత్వం పవిత్రత కలిగి ఉన్నచో నిన్ను నీ విరోధి శపించిన నీ పాలిట వరంగా మారుతుంది. ఎన్నో కోరికలతో సాధన ప్రారంభించరాదు. చెప్పులు విలువగలవైనా బయటకు వదిలినట్లు సేవ అభివృద్ధి ఎలాంటివైనా కోరిక వదిలి సాధన చేసి రోజు చేయవలసిన పనులు పట్టిక రాసి ఉంచి సాధన తర్వాత వాటిని చేయాలి. ఎలాంటి దుఃఖములు దరిచారు? మంచి చేయువారికి ఉన్నతి, చెడు చేయువారికి అధోగతి. దేనికి చలించని వాడే మహాత్ముడు. ఎట్టి విఘ్నములకు చలించక సాధన చేయవలెను. పుటంతో కాల్చుటచే బంగారంకు వన్నెవచ్చును. కష్టములు పరీక్షలతో సాధకుడు శోభించును. సహజావస్థ ఉత్తమం, ధారణ మధ్యమం, జపం లేని పూజ అధమం. సత్యవంతంగా సాధన చేసే క్రియా సాధకునికి మూడు లోకములలో చెయ్యదగినది లేదు. గుళ్ళు, మజీద్, చర్చి, తీర్థాటన, శాస్త్రపఠన, యజ్ఞ పూజలు చేయదగినవి లేవు. క్రియా చేస్తే చాలు ముక్తి. గురువాక్యం శాస్త్రవాక్యములు అనుభవంలోనికి తెచ్చుకోవలను. క్రియా సాధన ప్రారంభంలో కొంచెం కష్టంగా తోచినా చివరికి అనంత ఆత్మసుఖమునిచ్చును. మూలాధారం నుండి ఆగ్నేయ చక్రం వరకు సుషుమ్న నాడిలో సహజంగా ప్రాణవాయువు వస్తూ పోతూ సంచరించును. నియమం ప్రకారం ప్రాణాయామం చేస్తే తన్మయత్వం బ్రహ్మానందం లభించును. ఇదే జీవన్ముక్త అవస్థ. సుషుమ్నలో ప్రాణవాయువు హృదయ కమలంలోనికి రాగానే దశవిధ నాదాలు పుట్టి చివరికి ఘంటానాదం స్థిరమవును. ఆగ్నేయ చక్రంలో చేరగానే జ్యోతి దర్శనం జరుగును. సమస్త దేవీ దేవతలు నక్షత్ర చంద్రసూర్య చిత్కళలు దర్శనం అయ్యి జ్యోతి స్థిరమవును. సుషుమ్నలో ప్రాణవాయువు సహస్రారం చేరినచో నిర్వికల్ప సమాధి లభించును. ఎన్నో జన్మల కర్మలు యోగాగ్ని ద్వారా కాల్చబడి జన్మరాహిత్యం కలుగును. మహాముద్ర ద్వారా మూలగ్రంథి భేదించబడి వ్యానవాయువు స్థిరమవును. నాభిక్రియ ద్వారా హృదయగ్రంథి భేదించబడి ఉదానవాయువు స్థిరమవును. తాళవ్య క్రియ వలన కేచరి ముద్ర సిద్ధించబడినచో జిహ్వగ్రంథి భేదించబడి సమాన వాయువు స్థిరమవును. వేప చెట్టుకు చేతుగుణం, చింత చెట్టుకు పుల్లగుణం, జంతువులు క్రిములు పక్షులు వాటి స్వభావం మార్చుకోలేవు. మానవులు మాత్రం ప్రయత్నించినచో మహాత్ములవుదురు. ప్రాణాయామం వలన 72,000 నాడులు శుద్ధి జరుగును. శరీరంలోని పంచభూతములు శుద్ధికి ఓంకార క్రియ చేయవలెను. నిరంతర తీవ్ర సాధన చేసి తనువులో తత్వం ఆత్మసూర్యుని దర్శించవలెను. శరీర బలం మనోబలం పెరిగి హృదయం వికసించి ఆత్మశాంతి కలుగును. శరీరం ఎక్కువ కాలం నిలవదు. దృఢంగా ఉన్నప్పుడే సాధన చేసి తరించవలెను. క్రియా సాధన చేసిన మోక్షం, చెయ్యనిచో బంధం. నీ ఆత్మని నీవే సాధనతో ఉద్ధరించుకోవాలి. సమస్త దేవతలు నిన్ను ఉద్ధరించలేరు. గురువు మార్గదర్శకుడు మాత్రమే. ఎవరి రోగములకు వారి ఔషధాలు.
ఎవరి ఆకలి వారే భోజనం చేయవలెను. ఆత్మవిశ్వాసం ఉన్నతికి అవిశ్వాసం అధోగతికి తీసుకెళ్ళను. దేనినైనా వదులుకో, ఆత్మవిశ్వాసం వదులుకు. ఎన్నో జన్మల కర్మలను కాల్చి పాప విముక్తిని చేసేది, సకల సిద్ధులనిచ్చేది క్రియాసాధన మాత్రమే. ఇది ఎల్లవేళలా చేయవలెను. జీవితం చిన్నది, క్రియాసాధనే వేదపాఠం. ఆత్మక్రియే ఆత్మసాక్షాత్కారం ఇచ్చును. నీ మనోబుద్ధి చిత్తమును కూటస్థ బ్రహ్మంలో నిలిపి పరావస్థలో ఉండుట ధర్మం. ఇతర విషయాలపై నిలుపుటే అధర్మం. నదీ సముద్రంలో చేరినట్టుగా పరావస్థలో యోగి సమస్తము ఆచరించుకున్నా కూడా యజ్ఞ పూజ వ్రత తీర్థ ధ్యానములు సమస్తము ఆచరించిన వాడే వీరికి మూడు లోకాలలో చేయదగినది లేదు. లోక శ్రేయస్సుకు చేసిన బంధం లేదు. వీరు జీవన్ముక్తులు. విషయ వాసనలతో చేస్తే క్రియ జనన మరణాలని బంధాన్నిచ్చును. నిర్విషయ క్రియ సాధన ముక్తినిచ్చును. క్రియకు బాధ లేని పనులు మాత్రమే చేస్తూ సద్గురువు పర్యవేక్షణలో క్రియాసాధన పూర్తిగా చేస్తున్నచో పూర్తి ఆరోగ్యం శాంతి అలాగే ముక్తినిచ్చును. అవి దృఢ విశ్వాసంతో క్రియ చేయవలెను. ఎల్లవేళలా కూటస్థ దృష్టి కలిగి ఉండు. కూటస్థ దృష్టిలో ధ్యానించటం వలన జ్ఞాననేత్రం తెరవబడును. క్రియాపరావస్థలో పరబ్రహ్మలో లీనమవుదురు. క్రియా సాధనలో ఈశ్వర ప్రాప్తి మనశ్శాంతి ఆసన సిద్ధి ఆరోగ్యం ముక్తి లభించును. క్రియా సాధనతో ముందు ఏడు తరాలు వెనక ఏడు తరాలు వారు తరింతురు. తీవ్ర నిష్టతో క్రియ చేసే వారికి ప్రత్యక్షంగా సుఖాలు లభించును. అంత్యములో సుఖం పొందెదరు. క్రియాయోగికి ఆహారమిచ్చిన సకల దేవతలు తృప్తి నొందుతారు.